I've fallen in love with I Love. I love. Él vole, wow. Vidra? Rao, Vidra? प्रणाम महाराजा प्रणाम वदनी गारू चूस्तुंटे नुव्वु सूर्योदय कोसम प्रतीक्षिंचिनट्लुगा कनपड़ुतोंदि इंत उदयान्ने रावडानिकि एदैना विशेष कारणं उंदा निजा तम दर्शनं चेसुकोवालनेदे ओक कारणं अंटे अर्थं बहुशः माकु रुचिंचनि माटेदो चेप्पडानिकि नुव्वु वच्चिनट्टुगा उन्नावु कानी विदुरुडु एप्पुडु एदि चेप्पिना आर्यपुत्रा అది తమ హితం కోరే చెప్తాడు తెలుసు కానీ చేదు వాక్యాలైతే చేదుగానే ఉంటాయిగా పోతే ఒక చేదు మాత్రం ఇంకా మా గొంతులో మింగుడు పడకుండా అలానే ఉంది రాజభవనంలో ఉండడానికి తిరస్కరించి కొంతి భరత వంశ మర్యాదలను ఉల్లంఘించింది ఆమెకు మాపై కన్నా కూడా అధికంగా విదర్నుపైనే నమ్మకం ఉంది రాజభవనంలో ఆ ఇంటి కోడలికి అంత అవమానం జరిగిన తర్వాత కూడా తను అందులో ఎలా ఉండగలదు ఆర్యపుత్రా నాకు అదే అర్థం కావడం లేదు ఇంకా నేను ఈ రాజభవనంలో ఎలా ఉండగలుగుతున్నానో ద్రౌపది వస్త్రాలు కూడా నా వస్త్రాలలోని భాగమే భరత వంశ మర్యాదలనే వస్త్రంలోని భాగమే కుంతి ఏదైతే చేసిందో సరిగ్గా చేసింది ఆమె స్థానంలో ఒకవేళ నేనున్నా కూడా నేను అదే చేస్తాను ఆర్యపుత్ర ఈ మాటలకు తాత్పర్యం ఇదే కదా మేము ఒంటరిగా మిగిలిపోయామని మా పుత్రులకు మా అనుజ పుత్రులకు మధ్య యుద్ధం జరగాలని మేము ఎన్నడూ కోరుకోలేదు ఎందుకంటే యుద్ధంలో గెలుపు ఒక్కర్నే ఒరిస్తుంది మా పుత్రుల్లో గాని మా అనుజ పుత్రుల్లో గాని ఏ ఒక్కరూ ఓడిపోకూడదని మేము భావించాం అందుకే రాజ్యాన్ని మేము విభజించడం జరిగింది ఆ విభజన రేఖ మా హృదయాన్ని ఒక చొరకత్తితో చిల్చినట్టుగా ఉంది గాంతారి మా ఈ వేదనని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి నువ్వు కుంతికి నచ్చ చెప్పు ఆమె విదుర్ని ఇంట ఉండటం ఉచితం కాదని తను ఉంటే ఎక్కడ ఉండాలి లేదా తన పుత్రుల వద్దకు వెళ్ళిపోవాలి మహారాజా ఒకవేళ తను నీ ఇంట్లోనే ఉంటే విదురా పాండవులు వనాల్లో అల్లాడుతున్నారన్న విషయాన్ని హస్తినాపురం ఎప్పటికీ మరిచిపోదు దీనిని మరిచిపోవడం హస్తినాపురికి ఎంతో ఉచితం ప్రస్తుతం నేను ఈ సమస్యకు సమాధానం తీసుకొని వచ్చాను మహారాజా అంటే కుంతి వనాలకు వెళ్ళాలని నిర్ణయించుకుందా లేదు మహారాజా వదిని గారికి వయసు పైబడటమే కాక బలహీనంగా ఉన్నారు వనవాసంలో ఎదురయ్యే కష్టాలను ఆమె తట్టుకోలేరు అలాంటప్పుడు నువ్వు తెచ్చిన సమాధానం ఏమిటి తను చెప్పాలనుకున్నది చెప్పేందుకు విదురు నాకు అవకాశం ఇవ్వండి ఆర్యపుత్ర సరే నువ్వే చెప్పు ఏ సమాధానం తీసుకొచ్చావు పాండవుల వనవాసానికి నేటితో 13 రోజులు పూర్తయ్యాయి మహారాజా అలాగే శాస్త్రాలను అనుసరించి విశేష పరిస్థితుల్లో 13 రోజులు 13 ఏళ్లకు సమానంగా భావించబడతాయి అందుకని మహారాజా తాము ఎవరినైనా తమ దూతగా అక్కడకు పంపించి వారిని తిరిగి ఇక్కడకు పిలిపిస్తే అప్పుడు అంతా సర్దుకుంటుంది మహారాజా ఏంటి నువ్వు చెప్పేది వారిని ఇక్కడకు పిలిపించి దుర్యోధనుని ఆత్మహత్య చేసుకోనిమ్మంటావా సదా నువ్వు పాండు మరియు పాండుపుత్రుల పక్షమే వస్తున్నావు నీకు అదే మంచిది అనిపిస్తే వెళ్ళిపో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో ఆర్యపుత్ర నువ్వే ఇతను అడుగు ఇతను నాకు మహామంత్ర లేక వారిక ఇప్పుడు ఇప్పుడు యుద్ధాన్ని 13 సంవత్సరాలు నేను వెనక్కి మళ్ళించాను
పాండుపుత్రులను మీ వెనక్కి పిలిపించాలని ఇతను కోరుకుంటున్నాడు. దేవరాత్రాలు యుద్ధం మా హృదయ ద్వారాలను తడుతూనే ఉంది. కానీ అలా జరగకూడదు విదురా, అలా జరగకూడదు విదురా, విదురా. అరే, అనుమతి తీసుకోకుండానే వెళ్ళిపోయాడే. బహిష్కరించిన వ్యక్తి వెళ్లేందుకు ఏ పరిస్థితిలోనూ అనుమతి కోరడు ఆర్యపుత్ర. అయితే అతడు తప్పక పాండుపుత్రుల వద్దకే వెళ్ళి ఉంటాడు. వెళ్ళని, మేము అతని మీద ఆధారపడే రాజ్యం ఏలటం లేదు. అలాగే ఒక్కడి విని గాంధారి, విదురుడు తనను ఏమైనా అనుకోనివు, కానీ మా ప్రియ యుధిష్ఠిరుడు చెప్పుడు మాటలు విని శాస్త్రాన్ని అతిక్రమించడు. అతను రోజులతో తన వనవాసాన్ని ముగించడు, 12 ఏళ్ల వనవాసాన్ని పూర్తి చేసి తీరతాడు, ఆ పైన 13 ఏట అజ్ఞాతవాసాన్ని కూడా.